తల్లిదండ్రుల తర్వాత చిన్నారులు ఎక్కువగా ఇష్టపడేది ప్రేమించేది చివరకు ద్వేషించేది కూడా టీచర్లనే ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే మంచిని ఆచరణలో పెట్టే వాళ్ల సంఖ్య తక్కువైపోతుంది పెడుతున్న వాళ్ళేమో పెద్దగా చెప్పుకోరు మా డ్యూటీ మేం చేయడం కూడా గొప్పేనా అనుకుంటూ లైక్ తీసుకుంటారు అయితే చాలామందికి అవును మరోసారి రిపీట్ చేస్తున్నా చాలామందికి మంచిగా పనిచేయాలని స్టూడెంట్స్ని అబ్దుల్ కలాం లాంటి గొప్ప వాళ్ళలా తయారు చేయాలని ఉన్నా సహచరుల అసూయ పక్కలో బల్లెన్లా కంట్లో నలుసుల చెప్పులో ముళ్ళులా తమను పని చేయనీయకుండా అడుగడుగున అడ్డుపడి వేధిస్తుంటే ఏమీ చేయలేక మనకెందుకులే అనే నిరాశతో తమ ఎఫెక్ట్ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ గుర్తిస్తే చాలనుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది సర్కార్ స్కూళ్లలోనైనా ప్రైవేట్ స్కూళ్లలోనైనా టీచర్ల పరిస్థితి ఇదే అయితే ఈ టీచర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన మానాన తాను ఇష్టపడి డ్యూటీ చేస్తున్నట్లు కనిపించడంతో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా విజువల్స్ చూస్తుంటే టీచర్లు ఇంత బాగా ఉంటారా అనిపిస్తోంది కదూ తన స్టూడెంట్స్కు ఒక తల్లి కంటే ఎక్కువలా చేరువ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది కదూ ఏ సినిమాకో పార్కుకో లేదా ఆడుకోవడానికో వెళ్లేంత ఇష్టంగా స్కూల్కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్న ఈ టీచర్ను చూస్తుంటే మన పిల్లలే గుర్తుకొస్తున్నారు కదూ ఇంతకు ఈ టీచర్ ఎవరు ఎక్కడా అనేది చెప్పలేదు కదూ ఆ పాయింట్కే వస్తున్నా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లోనిది రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది వేసవి సెలవులు అనంతరం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు స్కూళ్లు కూడా రీఓపెన్ అయ్యాయి ఎండాకాలం సుదీర్ఘ సెలవుల్లో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసిన స్టూడెంట్స్ స్కూల్స్ రీఓపెన్ కాగానే చాలామంది ఇష్టం లేకున్నా తప్పదన్నట్లు కొంతమందేమో జైలుకు వెళ్తున్నట్టు వెళ్తుంటారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ స్కూల్ రీఓపెన్ ఓపెన్ అయ్యి మూడు అవుతున్నా లేట్ అయినా సరే ఈ వార్తను ఎందుకు అందిస్తున్నామో అర్థమైందిగా మంచి చేసేవాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే పాతది చద్ది వార్త అనుకున్నా సరే మంచి చేసే వారిని ఎంకరేజ్ చేయడం కనీస ధర్మం అందుకే ఈ మంచి ప్రయత్నాన్ని మంచి చేస్తున్న టీచర్లను స్కూల్ యాజమాన్యం గురించి పది మందికి చూపించే చిన్న ప్రయత్నం చేస్తున్నా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్లో రీఓపెన్ డే వేడుకలు చాలా కొత్తగా జరగడం చూశాం కదా స్కూల్కు వస్తున్న చిన్నారులు రైలు ఎక్కుతున్నట్లు క్లాస్ రూమ్లోకి ఎంత సంతోషంగా వస్తున్నారో చూశాం కదా టీచర్లు కూడా విద్యార్థులను వారు కోరిన విధంగా కౌగులించుకొని ఆహ్వానించమంటే అలా డాన్స్ చేస్తూ పిలవమంటే అలాగే ఆటపాటలతో అలరించి మురిపిస్తూ వెల్కమ్ చెప్పారు క్లాసులో సీరియస్గా పాఠాలు చెప్పే టీచర్లు పక్కింటి ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అన్నట్లు వెల్కమ్ చెప్పడంతో విద్యార్థులు చాలా ఆనందించారు తమకు గ్రాండ్ వెల్కమ్ పలకడాన్ని చూసి పొంగిపోవడం కూడా చూశాం కదా ఓ స్కూల్లో స్టూడెంట్స్ టీచర్స్ మధ్య ఇలాంటి వాతావరణం ఉండడం ఇంత మంచిగా ఉండడం మాకు కొత్తగా కనిపించింది చాలా బాగా నచ్చింది అందుకే కొంత లేటుగా తెలిసినా సరే మీకు ఎందుకు అందిస్తున్నామో ఎందుకు పదే పదే చెబుతున్నామో అర్థమవుతోంది కదా అవును లేదు కదూ ఈ వినూత్న కార్యక్రమాన్ని చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు ఎంత సంతోషించారో కదూ తమ చిన్నారులు ఆడుతూ పాడుతూ చదువుకునే ఆనందకర వాతావరణం చూసి వారి గుండెలన్నీ ఆనందంతో పొంగిపారుతున్నాయి పిల్లల కోసం తాము పడుతున్న కష్టాలన్నీ మర్చిపోతారంటే అతిశయోక్తి కాదేమో నిజమే కదూ మరి మీరేమంటారు